హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు నేను ఓ మంచి ఫాస్టింగ్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా? సాబుదానాలతోటి ఈ విధంగా ఇడ్లీ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు, అంటే ఏకాదశి కానీ లేదంటే నవరాత్రులు కానీ లేదంటే ఏదైనా సరే ఒక్క పొద్దులు అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు తినటానికి వీలుగా ఇలా సాబుదానాలతోటి ఇడ్లీలు చేసుకోవచ్చు. మరి ఇవి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక కప్పు వరకు సాబుదానాలు తీసుకున్నాను. మీరు ఎన్ని చేయాలనుకుంటే దాని ప్రకారము ఒక కప్పును తీసుకొని దాంతో కొలిచి తీసుకోండి. అలాగే ఒక కప్పు వరకు సామా రైస్ తీసుకోవాలి. దీన్నే వరి చావలని కూడా అంటారు. వరి చావలంటే బియ్యం కాదు, ఇవి స్పెషల్గా ఉపవాసానికి చేసుకునేది. ఇవి చూడ్డానికి రవ్వలాగా ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో ఈ వరి చావలతోటి మనం ఉప్మా కూడా చేసుకున్నాము. ఆ లింక్ నేను కింద ఇస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు ఈ వరి చావల్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా అంటే ఇడ్లీ రవ్వలాగా చేసి తీసుకోవాలి. మరీ పౌడర్లాగా కాకుండా ఈ విధంగా కాస్త బరకగా మిక్సీ పట్టి తీసుకొని ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సర్లో సాబుదానాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అయితే ఈ సాబుదానాలని కంటిన్యూగా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుతూ మూత తీసి చూస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే సాబుదానాలు గట్టిగా ఉంటాయి కదా, మనకు మిక్సీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కంటిన్యూగా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా అంటే ఇడ్లీ రవ్వలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మరీ పౌడర్లా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సాబుదానా పౌడర్ని కూడా వరి చావల పౌడర్లోనే వేసేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. అయితే నీళ్ళ కొలతంటూ ఏమీ ఉండదు. ఇందులో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నీళ్లు కూడా మరీ ఎక్కువగా వేయకండి. ఈ విధంగా జారుడుగా అంటే మనకు ఇడ్లీ బెటర్లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట సేపు అలా పక్కనుంచాలి. ఇప్పుడు గంట తర్వాత చూద్దాము. చూడండి, సాబుదానాలు వరి చావల్ చక్కగా నానిపోయాయి కదూ. కంపల్సరిగా ఒక గంట పాటు తప్పకుండా నానబెట్టుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇడ్లీలు మనకు టేస్టీగా రావటానికి తాలింపు వేసుకోవాలి. ఇలాంటి గరిటెలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి అవి చక్కగా వేగిన తర్వాత నూనె కాస్త చల్లబడ్డాక ఇడ్లీ బెటర్లో ఆ తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఈనో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఈ విధంగా నూనెని అప్లై చేసేసి ఇప్పుడు ఇందులో ఇడ్లీ బెటర్ని వేసుకోవాలి. ఇలా ఇడ్లీ బెటర్ వేసుకున్న తర్వాత వెంటనే స్టీమ్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. అయితే ముందుగానే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులో నీళ్లు వేయాలి. ఈ నీళ్లు ఎసరు వచ్చేటప్పుడు ఈ ఇడ్లీ పిండితో రింపిన పాత్రల్ని అందులో పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు చక్కగా స్టీమ్ చేసుకోవాలి. ముందుగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. అయితే ఈ సాబుదానా ఇడ్లీలు మామూలు ఇడ్లీలలాగా తొందరగా కావు, కాస్త టైం పడుతుంది. అందుకని కంపల్సరిగా 15 నిమిషాల వరకు స్టీమ్ చేసి తీసుకోవాలి. మరి ఈ ఇడ్లీలు రెడీ అయ్యేలోపు మనం చట్నీని తయారు చేసుకుందాము. చట్నీ కోసము ఒక మిక్సర్ జారి తీసుకొని అందులో పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే వేయించిన పల్లీలు పావు కప్పు వరకు వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిలు, 2-3 అల్లం ముక్కలు, అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని తగినన్ని నీళ్లు వేసి చక్కగా మిక్సీ పట్టి తీసుకోవాలి. అయితే ఇందులో ఎల్లిపాయలు వేయకూడదు, ఎందుకంటే ఉపవాసాలు ఉన్నప్పుడు ఎల్లిపాయ తినకూడదు కాబట్టి ఇందులో ఎల్లిపాయలు వేసుకోకూడదు. ఉపవాసాలు లేనప్పుడైతే మీకు నచ్చినవి వేసుకొని చట్నీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాము. ముందుగా తీసుకున్న గరిటెలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి అందులో ఆవాలు,
జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఎండుమిరపకాయలు రెండు ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని ఇవి చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపి తీసుకోవాలి. ఇక ఇడ్లీలు అయ్యాయో లేదో చూద్దాము. ఇక్కడ నేనైతే 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకున్నాను. ఈ విధంగా వేలుతోటి తాకి చూస్తే వేలికి అంటుకోకుండా వస్తే ఇడ్లీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయానని అర్థము. ఒకవేళ వేలికి అంటుకున్నట్టయితే మరో 2-3 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకోండి. ఇక్కడ మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయకూడదు, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అవి మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి, అలాగే చేతికి కూడా అంటుకుంటాయి. అందుకని వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒక 5 నిమిషాలు పంక కింద అలా ఉంచేస్తే అవి పూర్తిగా చల్లారిపోతాయి. అప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా ఇడ్లీలైతే రెడీ అయిపోయాయి. ఈ విధంగా కొబ్బరి పల్లి చట్నీతోటి ఈ సాబుదానా ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే సాబుదానా కిచడి వడలు చేసుకోవటానికి మనకి ఒకరోజు ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి అలా కాకుండా అప్పటికప్పుడు ఈ ఇడ్లీలని చేసుకోవచ్చు. మరి మామూలు ఇడ్లీ కన్నా ఈ సాబుదానా ఇడ్లీలు చాలా స్పాంజీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉన్నాయో, చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.